పెట్టు దలేర్ మెహందీ రేంజ్ లో ప్రేమ గీతాలు పాడడం సోలోగా గిటార్ వాయించుకోవడం తప్ప ఓ అమ్మాయిని సెట్ చేసుకుందాం అన్న థాటే లేదురా వీడికి డిస్కో దగ్గర టైం అయింది రెడీ హాయ్ హాయ్ హౌ ఇస్ ఇట్ ఎలా ఉంది ఒరే ఈ గెటప్ ఏంట్రా లేటెస్ట్ ఫ్యాషన్ లోపల వేసుకుంటే జెంట్మెన్ అవుతాడు పైన వేసుకుంటే సూపర్ మెన్ అవుతాడు మొత్తం ఇప్పుడు స్పైడర్ మెన్ అవుతావు ఆ స్టైలింగ్ కాలేజ్ వచ్చినప్పుడు అలాగే మీటింగ్ చేస్తా ఓకే బయలుదేరదామా ఓకే బాలు గిటార్ పడేసి నువ్వు బయలుదేరరా టైం అవుతుంది కమాన్ బాలు టెన్నిస్ మ్యాచ్ వెళ్దామనోగా రెండు టికెట్లు వచ్చాను వెళ్దాం పద అది విషయం ఇంకా బాలు మనకు కనిపించడరా ఆడి లైఫ్ ఫ్రెండ్ జాన్ దగ్గర వచ్చాడుగా ఆడు మనతో రాడు మనం బయలుదేరాం పదండి ఇంతకీ నీ డిస్కో పార్ట్నర్ ఎవర్రా ఆ జ్యోతేనా నో దానికి ఎప్పుడో లైవ్ డైవర్స్ ఇచ్చేసా బార్బర్ షాప్ ఎయిర్తో నువ్వు డిస్కో కి పేరుతో వెళ్ళాలన్నారు కదా గంటకితో దాన్ని సెటప్ చేసా మావు నీక క్లాస్ మారినప్పుడు అలా బుక్స్ మార్చినట్టు మంత్ మారినప్పుడు అలా క్యాలెండర్ లో పేపర్ మార్చినట్టు రోజుకు అమ్మాయిని మార్చడం కాదురా ప్రేమ అంటే లైఫ్ లో ప్రేమిస్తే లవర్ కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిని ప్రేమించాలి నీలా ఒకే అమ్మాయితో ఫిక్స్ అయిపోవడానికి ఇది రాముడి కాలం కాదురా బిల్ గేట్స్ కాలం ఈ కాలంలో కూడా అలాంటి పిల్ల మన బాలు కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది ఎస్ చెప్పింది బుర్రకెక్కిందా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు నా కూతుర్ని గడప దాటనివ్వకూడదనుకున్నాను అలాంటిది చదువు కోసం ఊరే దాటి పంపించాల్సి వస్తుంది దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో అట్టగే ఈ సంగతి బామ్మర్ది గారు కూడా చెప్పు వాడు అసలే బద్దకస్తుంది అట్టగేనయ్యా స్వప్న మీ నాన్న వద్దంటున్నా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఆయన్ని ఒప్పించి మరీ నిన్ను సిటీకి పంపిస్తున్నాను ఆయన గురించి తెలుసుగా జాగ్రత్త అమ్మా ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు నాన్నకి ఇష్టం లేని పని ఎప్పుడైనా చేశానా నాకు తెలుసమ్మా కానీ పదేళ్ల క్రితం మీ అత్తయ్య విషయంలో జరిగిన దారుణం ఇంకా నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది అందుకే నా తృప్తి కోసం ఈ ప్రేమలు గీములు లాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రమాణం చేసి చెప్పమ్మా అమ్మా మీకు నచ్చి మీరు చేసుకోమన్న మనిషిని తప్ప ఇంకెవరిని నా మనసులోకి రానివ్వను మెల్లిగా కారు గీతలు పడకుండా చాలు నన్ను ఆశీర్వదించండి నాన్న ఊరెళ్లేదు నువ్వు ఒక్కదానివే కాదు మన ఇంటి పరువు కూడా నువ్వేం చదువుతావో నాకు తెలియదు నీ చదువుతో పాటు మన పరువు కూడా పెరగాలి వస్తానమ్మా రామా యు గాట్ ద టికెట్స్ మూడే దొరికాయి ఇంకా రెండు బ్లాక్ లో ట్రై చేస్తే దొరకలేదు ఇదంతా మీరు లేట్ చేయడం వల్ల ఇప్పుడు ఎలాగే సినిమా చూడకపోతే ఈ రోజు అంతా మూడు అవుతాయి లేట్ అయితే రేషన్ షాప్ లో నిల్లని సినిమా హాల్లో ఫుల్ అని బోర్డు ఉండడం కామన్ కదా మరి ఇప్పుడు ఏం చేద్దామే చెప్తా మనకి మిగతా రెండు టికెట్స్ దొరికేసినట్టే ఎలా బాపు గారికి రమణలా స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు వాడికి ఇస్తా జస్కా మస్కా ఏ బాలు బాలు అక్కడ సీరియస్ ఎక్కడ ఉన్నావేంటి ఏమైంది ఏమడం ఏంటి నీ ఫ్రెండ్ శరత్ కి శరత్ కి బైక్ యాక్సిడెంట్ అయింది బైక్ యాక్సిడెంట్ ఎక్కడ బీచ్ రోడ్ లో డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు క్లబ్ పిచ్చోళ్ళు ఉంటారు మందు పిచ్చోళ్ళు ఉంటారు మద పిచ్చోళ్ళు ఉంటారు కానీ వీడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ పిచ్చోడే అలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు హ్యాపీగా సినిమా చూడగలుగుతున్నాం సార్ చెప్పండి ఈ రోజు ఈ రోడ్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా యాక్సిడెంట్ ఈ రోజే కాదు వారం రోజులుగా ఈ రోడ్లో ఏ యాక్సిడెంట్ జరగలేదు ఏంట్రా నన్ను త్వరగా రమ్మని నువ్వు లేచేసేవంటి రే శరత్ నీకేం కాలేదుగా నేను బానే ఉన్నాను నువ్వేంటి కంగారుగా ఉన్నావు నీకు యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి ఒక అమ్మాయి టికెట్లు కొట్టేసిందిరా ముందు దాని సంగతి చూడాలి పద రే బాలు మాట వింట్రా రే బాలు ఆఫ్టర్ ఆల్ రెండున్నర గంటల వినోదం కోసం నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అని అబద్ధం చెప్తావా టికెట్స్ కావాలని అడుగుంటే మేము పిక్చర్ మార్కులు మీకు ఇచ్చేవాళ్ళం నార్మై ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ మీద ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేయకు ఆడదాని కాబట్టి బ్రతికిపోయావు లేదా చంపేసేవాణ్ణి ఒరే మన కొత్తలు ఎత్తిరాడంటారా బాబు విద్యార్థుల వద్దకు విద్య అని మన ప్రాణం తీసేస్తున్నాడు వాడు క్లాస్ లో పాఠం చెప్తేనే అర్థం కాదు ఇక థియేటర్ లో పాఠాలు మొదలు పెడితే ఇంకేం అర్థం అవుతురా అరే కొంపదీసి ఇక్కడ కూడా వస్తాడేమరా బాబు ఓ నాకు ఎన్ని కార్లున్నా బైక్ మీదే కాలేజ్కి వస్తాను ఎందుకో తెలుసా నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం నా అందం చూసి ఎంతో మంది పడిచేస్తున్నా నేను మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను ఎందుకో తెలుసా నీ అమాయకత్వం నచ్చి ప్రతి సంవత్సరం విఐపీల మధ్య జరుపుకునే నా బర్త్డే పార్టీని ఈసారి నీతో జరుపుకోవాలనుకుంటున్నాను
ఎందుకో తెలుసా నా మనసులో ఉన్న భావాన్ని నీతో షేర్ చేసుకోవాలి తప్పకుండా వస్తావు కదా రాష్ట్రపతి పదవికి సార్ నా బాల్ లోపల పడింది వెళ్ళి తెచ్చుకోవయ్యా బండి బండి రైలు బండి తవలేది నా బొంద अदृष्ट गुड़ कम्मी प्रत्यक्ष मुंदा का पटा दंड దాందై వల్లే ఒకళ్ళ మీద ఒకళ్ళం పడ్డం ఒకళ్ళ మీద ఒకళ్ళ యా కానీ తక్కల బాయ్ మధ్యలో చైనా వాళ్ళ అడ్డొచ్చింది అదే బ్యాడ్ లక్ కానీ ఒరే ఆ అమ్మాయి కళ్ళల్లో ఉన్న పొగరు చేతుల్లో ఉన్న పవర్ సూపర్ రా రేయ్ చేతుల్లో పవర్ అంటనో నాలుగు పీకిందా ఏంటి ఆ దెబ్బ తగిలుంటే చెంప చిల్లి చికెన్ అయి ఉండేది లవ్ సక్సెస్ కి సింబల్ చెంప దెబ్బేరా ఎనీవే ఆ అమ్మాయి చూపు అగ్గిపుల్ల పరిచయ అయ్యో కంగ్రాట్స్ మేఘనా నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందటగా అవునే ఎవరా కాదు మా బావే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకున్నావా సిగరెట్ తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు అమ్ము సిగరెట్టా అంతకంటే బ్యాడ్ హ్యాబిటే ఉందే సిగరెట్ తాగదని గవర్నమెంట్ బ్యాన్ చేసినా ఇంకా తాగుతూ గుండె జబ్బులు క్యాన్సర్ ని కొని తెచ్చుకుంటున్నారు ముందు అర్జెంట్ గా నీ ఉడ్బితో అలవాటు మానిపించు ఒరే బామర్ది ఎవర్రా ఈ కొత్త కలరు సిగరెట్ గురించి తెగ లెక్చర్ ఇచ్చేస్తుంది అబ్బో రేయ్ సిగరెట్ ఇలా ఎవర్రా అమ్మాయి అక్కడ జెండా కర్ల నిలబడి సిగరెట్ గురించి తెగ లెక్చర్ ఇచ్చేస్తుంది ఆ అమ్మాయికి సిగరెట్ తాగేవాలంటే అలర్జీ అంట అదేం చెప్పురా క్యాన్సర్ క్యాన్సర్ వస్తుందంట గుండె జబ్బులు వస్తాయంట అమ్మాయిలు సిగరెట్ తాగే ఈ రోజుల్లో ఇది మరీ టూ మచ్ కరెక్ట్ రా మామ ఆ అమ్మాయికి సిగరెట్ మహిమ తెలియక అలా చెప్పింది సిగరెట్ ఎవరు కనిపెట్టారు తెలియదు గానీ ఆడి ఫోటోకి దండేసి సిగరెట్ వెలిగించి ఆడి ముందు పెట్టి దండ పెట్టుకోవాలరా రే అది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది ఆ అమ్మాయి సిగరెట్ గురించి క్లాస్ పీకింది उदरी వీడి తల్లిదండ్రులు కష్టపడి వీడి డబ్బు పంపించేది వీడేమో ప్యాకెట్స్ మీద ప్యాకెట్ సిగరెట్ తాగుతున్నాడు నేను ఎప్పుడు తాగాను మీరేగా ముస్తావా మమ్మల్ని కూడా తాగమంటున్నాండి పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగడం బ్యాన్ అని మీకు తెలుసు కదా క్యాన్సర్ గుండెపట వస్తుందని మీకు తెలుసు కదా అయినా సిగరెట్ తాగుతున్నాండి ఇవాళ సిగరెట్ అంటాడు రేపు మంద అంటాడు ఎల్లుండి అమ్మాయి అంటాడు ఇలా అందరినీ చెడగొడుతున్నాండి మాడతానగా ఏమండి ఇదే మీ తమ్ముడు మీ ఫాదర్ నో లేకపోతే ఎవరినో చెడగొట్ట మీరు మరేం చేస్తారు చెప్పు తీసి కొట్టండి రండి లేట్ అయింది అరే బామ్మర్ది ఏమనుకోమాకరా ఆ రోజు గుళ్ళో కనిపించిందని చెప్పాను స్వప్న తనేరా తన దగ్గర మార్కులు కొట్టేద్దామని నేను చెప్తూ కొట్టించాను ప్లీజ్ రా ఏమనుకోమాకరా ఒక్క ముందు చెప్తే నాలుగు దెబ్బలు ఎక్కువ తినవనిగా థ్యాంక్ యూ మామ ఏమండి ఆ రోజు నేను జారిపడి కంగారులో మీ మీద పడి మన ఇద్దరి మధ్య బాల్పడి అవన్నీ ఇప్పుడు ఎందుకండి లేదండి నిజంగా నేను ఆ రోజు బాల్ కోసం వచ్చాను ఆ రోజు ఏదైనా పొరపాటు జరుగుంటే ఐఎమ్ సారీ అండి అప్పుడు తప్పు చేసినా ఇప్పుడు మంచి పని చేశారు ఇట్స్ ఓకే బై రే రే ఓకే అంది గారా పల్లో పని ఐ లవ్ యు చెప్పాయా రే ఆడపిల్ల ఎప్పుడైనా తనకు తానుగా ఐ లవ్ యు చెప్తేనే థ్రిల్ రా అదేలా రా సాటిలైట్ ద్వారా వెళ్తాను సాటిలైట్